నా దృష్టిలో కోవిడ్ వైరస్ కన్నా ప్రమాదమైంది అందుకని ప్రేమ మందు సిగరెట్ లాంటి వాటి జోలికి వెళ్ళొద్దు. మీకు రహస్యం చెప్తాను నెక్స్ట్ పాయింట్లో. అదేమిటి అంటే, ఇందాను మాట అన్నాను, నువ్వు జీవితంలో ఏం అవ్వాలనుకున్నావో డిసైడ్ అవ్వను. 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత నువ్వు చనిపోయిన రోజున నీ పార్థివ దేహం అక్కడ ఉన్నప్పుడు నీ గురించి నలుగురు ఏమనుకుంటున్నారు, నీ కాంట్రిబ్యూషన్ ఏంటి, పెళ్ళై పెళ్ళాం పిల్లలు కాస్తో కూస్తో ఆస్తి శ్రీశ్రీ మహాప్రస్థానానికి చలం రాసిన యోగ్యతా పత్రంలా అంటాడు, ధరలు పెరగడం, పెళ్ళాం పిల్లలు, సొంత అకౌంటు బ్యాంక్ అకౌంటు, సొంత ఇల్లు, ఒట్టిపోని ఆవు, ఇవి కావు జీవితం అంటే. దానికి ఒక రూట్ పెట్టుకోండి, ఆ రూట్ వరకు. రూట్ నెంబర్ 1 ఆర్ ప్రిన్సిపల్ నెంబర్ 1 ఆర్ స్టెప్ నెంబర్ 1, అతి తొందరగా జాబ్ సంపాదించు. నువ్వు ఎంత ఏజు నాకు అనవసరం, 16 ఏళ్ళ, 17 ఏళ్ళ, 18 ఏళ్ళ నాకు అనవసరం, త్వరగా మాత్రం జాబ్ సంపాదించు. సరే, జాబ్ సంపాదిస్తావా, జాబులు క్రియేట్ చేస్తావా? నా ఉద్దేశం జాబ్ అంటే శాలరీతోటి కూడిదని కాదు, డబ్బు సంపాదన. అసలు నేను ఇంకోటి కూడా అంటాను యాక్చువల్గా, ఏంటంటే అది కాస్తో కూస్తో డిగ్రీ చదువుతున్న వాడు ఎవరైనా ఇక్కడ ఉంటే, డిగ్రీ సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ ఎవరైనా ఉంటే, ఎప్పటి నుంచి కాస్తో కూస్తో ట్యూషన్లు చెప్పడం లాంటివి స్టార్ట్ చేయండి. నీ టైంని అనవసరంగా వేస్ట్ చేసుకోవడం కన్నా నీకు తెలిసిన మ్యాథ్స్, నీకు తెలిసిన ఫిజిక్స్, నీకు తెలిసిన కెమిస్ట్రీ, నీకు తెలిసిన ఇంగ్లీషు, నీకు తెలిసిన హిందీ, నీకు తెలిసిన సైన్సెస్సో మరొకటో నలుగురు చెప్తే నాలెడ్జ్ నీకు పెరుగుతుంది. నేను అలా చేసిన వాడిని కాబట్టి చెప్తున్నాను. ఆ టైంలో నువ్వు వాట్సాప్ చూసుకోవడం కన్నా, ఇన్స్టా చూసుకోవడం కన్నా 4 డబ్బులు వస్తాయి, దాంతోపాటు నీకు నాలెడ్జ్ పెరుగుతుంది. అందునే ఆదాయ మార్గం నా ఉద్దేశం అది. ఎందుకంటే నేను బలంగా నమ్మేది ఏంటంటే, ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది ఏదైనా ఉందంటే డబ్బు. ఎవరైనా డబ్బు సంపాదన ఇంపార్టెంట్ కాదు అంటే నమ్మకం, వాళ్ళు నా దృష్టిలో దొంగ మాటలు చెప్తున్నారు. అసలు ఆ మాటకు వస్తే ఈ ప్రపంచంలో అందరూ దొంగ మాటలే చెప్తారు, అందుకని ఎవడి మాట నమ్మద్దంటాను నేను. నా మాటతో సహా, నా మాట కూడా మీరు నమ్మాలని రూల్ లేదు, నీ ఇష్టం. మేక్ ఇట్ ఆర్ బ్రేక్ ఇట్, దట్ ఈస్ మై స్లోగన్. డూ ఇంప్లిమెంట్ అంటే అర్థం అది. అందుకని ఒక మాటలో చెప్పాలి అంటే, నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ జీవితంలో నువ్వు ఎదగాలి అనుకుంటే ఫస్ట్ కావాల్సింది డబ్బు. నాకు తెలిసి డబ్బు సంపాదించడానికి 3 మార్గాలు ఉన్నాయి. 1, పక్కోడిని కొట్టేసి. మీకు తెలిసినో లేదో, పక్కోడిని కొట్టేసి వచ్చిన డబ్బు నిన్ను కొట్టేసి పక్కోడి దగ్గరికి వెళ్ళిపోద్ది, అది గుర్తుంచుకో. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనే సూత్రం ప్రకారం మా గంపగరాలు నిలబడ్డారంటే అర్థం ఏంటంటే, ఇంకా టైం దగ్గరికి వచ్చింది రా. ఆయనకి అర్థం కాని విషయం ఏంటంటే అది సంగతి కాబట్టి కంగారు పడకండి, ఇంకొక 5 నిమిషాల్లో ఆపుతా. 5 నిమిషాలు అని 50 నిమిషాల వరకు తీసుకెళ్లడంలో నేను దిట్ట. డబ్బు సంపాదించడం అనేది నీ ఫస్ట్ ప్రయారిటీ అవ్వాలి 30 ఏళ్ల వరకు. కుమ్మి కుమ్మి సంపాదించు, ధర్మబద్ధంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా సంపాదించు, జనాన్ని కొట్టేసి కాదు. దాన్ని కెరీర్ అంటున్నారు, దాన్ని జాబ్ అంటున్నారు, దాన్ని బిజినెస్ అంటున్నారు, దాన్ని ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటున్నారు. ఇక 2, డబ్బుతో పాటు సంపాదించాల్సిన మరొకటి ఏంటంటే, కాస్త కూస్త మంచి పేరు. బతికామంటే బతకడం కాదు, కాస్త కూస్త మంచి పేరు అంటే అర్థం నలుగురికి ఉపయోగపడేలా బతకడము అని, నలుగురికి కాస్త కూస్త హెల్ప్ చేయడము అని. నలుగురికి ఉపయోగపడేలాగా అంటే అర్థం ఏంటంటే, నీ యొక్క జీవితాన్ని వదిలేసరి కాదు,
సొంత లాభము కొంత మానుకొని పొరుగువాడికి పాటు పడబోయ్. అంతా అక్కర్లేదు. ఇక ఆ దాని తర్వాత ఏంటి అన్నప్పుడు, కాస్తో కూస్తో మంచి పేరు తర్వాత నీ కాంట్రిబ్యూషన్, నువ్వు ఈ ప్రపంచానికి ఏమి ఇవ్వాలనుకుంటున్నావు, ఈ ప్రపంచానికి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు. ఏదో పెళ్ళాం పిల్లలు అని మాత్రమే కాకుండా, అంటే 20లో ఉన్న నువ్వు ఒక్కసారి 60లలోకి చూడు. అందున 60లలోకి చూడాలంటే కాస్త పెద్దవాళ్లతోటి పరిచయం పెంచుకో, కాస్త పెద్దవాళ్ళ దగ్గరుండి చూడు. వీలైతే అప్పుడప్పుడు హాస్పిటల్కి వెళ్ళు, వీలైతే అప్పుడప్పుడు ఎర్రగడ్డ మానసిక ఆలయాలున్నాయి, నేను అంతకన్నా మాట్లాడదలుచుకోలేదు, అక్కడికి వెళ్ళి చూడు. క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి చూడు. ఇంకొక 2 నెలల్లో చనిపోతున్న క్యాన్సర్ పేషెంట్ని ఒక్కసారి చూడు, నీకు జీవితపు విలువేంటో తెలుస్తుంది. అమ్మను కోల్పోయిన పిల్లాన్ని అడుగు, అమ్మ విలువ తెలుస్తుంది. నాన్నను కోల్పోయిన పిల్లవాడిని అడుగు, నాన్న విలువ తెలుస్తుంది. చదువు లేనివాడిని అడుగు, చదువు విలువ తెలుస్తుంది. నీకు ఉన్నదాన్ని ఆధారం చేసుకుని తల్ల పొగరతో కాకుండా లేని వాటి గురించి ఆలోచించి వాటిని ఎలా సంపాదించుకోవాలనే సంతృప్తికి అసంతృప్తికి మధ్యలో ఒక గీత గీసుకు నువ్వు ఎలా వెళ్ళావన్నది జీవితం. 20లో ఉన్న నువ్వు 60లో ఉండడానికి ఏ విధమైన ఇవాళ్ళ నుంచి పునాదులు వేసుకుంటున్నావు అని అర్థం. ఇవాళ నుంచి చదువుకునే టైంలో చదువుకోకుండా ఉంటే పెద్దయిన తర్వాత పీకేదేమి ఉండదు. చివరిగా లాస్ట్ 3 మినిట్స్ నేను చెప్పాలనుకున్న పాయింట్స్, వీటన్నిటినీ విని ఆచరిస్తారా లేదా అన్నది మీ ఇష్టం, కానీ 1-2 మాటలు చెప్పి నిజంగానే ముగిస్తాను. అందులో మొదటిది, నేను ఇందా చెప్పినట్టుగానే ఏ కారణం చేతనైనా జీవితంలో అత్యున్నతమైన స్థితికి వెళ్ళాలి అని అనుకుంటే, నేను ఇందా చెప్పినట్టుగా పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేయండి. పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేయండి అంటే నా ఉద్దేశం ఏంటో చెప్తాను, మీకు చెప్పి ముగిస్తాను. జీవితంలో స్థిరపడకుండానో, జీవితంలో సవ్యమైన దిశలోకి వెళ్లకుండానో, జీవితాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోకుండానో, జీవితం తాలూకు 4 పిల్లర్స్ ఉంటాయి. 1 ఆరోగ్యం, 2 ఆనందం, 3 ఆర్థికం, 4 కీర్తి. ఇవిలాంటివి ఏమీ ఉన్నాయో లేదో తెలుసుకోకుండాను అడ్డమైన దారుల్లోకి వెళ్ళి అనవసరంగా నువ్వు అలాంటి కొన్ని విషయాల్లోకి వెళ్ళి నీ జీవితాన్ని పాడు చేసుకోకు. చదువుకునే టైంలో చదువుకున్నప్పుడు, నేర్చుకునే టైంలో నేర్చుకున్నప్పుడు, జ్ఞానం చాలా గొప్పదని నువ్వు తెలుసుకున్నప్పుడు జీవితాన్ని అత్యద్భుతంగా తీర్చుకోగలవు అది తెలుసుకో. ఒక సినిమా ఇచ్చే కిక్ కన్నా, ఒక సిగరెట్ ఇచ్చే కిక్ కన్నా, ఒక మందు ఇచ్చే కిక్ కన్నా, ఒక లవర్ ఇచ్చే కిక్ కన్నా, ఒక బుక్ ఇచ్చే కిక్ చాలా గొప్పదని తెలుసుకో. రోజు స్నానం చేస్తావు దేహాన్ని కడుక్కోవడానికి, రోజు దంతధావన చేస్తావు పళ్ళు బాగుండడానికి, మరి బ్రెయిన్ బాగుండాలంటే ఏం చెయ్యి, దానికి కాస్త నాలెడ్జ్ ఇవ్వు, దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యి. దానంతటినీ కలిపి ఒక్క విషయంలో చెప్పి నిజంగానే ముగిస్తాను. ఎవరయ్యా ఆయనంటే, మా గురువు గారు, నేను ఇవాళ ఇలా ఉండడానికి కారణమైన వ్యక్తి. 2002 మే 27వ తారీఖున రాత్రి 8 గంటలకి నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత హాస్పిటల్ బెడ్ మీద ఉన్నప్పుడు నన్ను ఇలా ఉండొచ్చు, ఇలా ఉండాలి అని తీర్చిదిద్దిన వ్యక్తి, ఆయన పేరునే నా కూతురికి పేరుగా పెట్టుకున్న వ్యక్తి శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. నేను మొన్న కూడా ఆయన గురించి చెప్పి దాని యాక్షన్ చెప్పి ముగిస్తాను. నేను ఒక పాట రాసేటప్పుడు తనను తాను మర్చిపోతాడు. నువ్వు కూడా ఏ పని చేస్తుంటే, వంట చేస్తుంటే అందులో లీనమవు, పాట పాడుతుంటే అందులో లీనమవు, క్లాసు చెప్తుంటే అందులో లీనమవు, క్లాసు వింటుంటే అందులో లీనమవు, ఉపన్యాసం ఇస్తుంటే అందులో లీనమవు, స్నానం చేస్తుంటే అందులో లీనమవు, కాఫీ తాగుతుంటే ఆ రొమాంటిక్ మూడ్లో ఫీల్ అవ్వు, ఇక్కడ ఎవరైనా మాట్లాడుతుంటే అక్కడ నువ్వు క్యాజువల్గా కూర్చుని ఏంట్రా ఏం చెప్తున్నారు అని అనుకున్నావు అంటే తేనె సీసాలో చెంచాలా బతుకుతున్నట్టు లెక్క. దానికి తేనె తీయదనం తెలీదు, నీకు కూడా అంతే. ఇష్టం లేకపోతే పనిచేయడం మానే తప్ప అన్యమనస్కంగా మాత్రం చేయకు. క్లాసులో ఉన్నప్పుడు ప్రపంచాన్ని మర్చిపో, ఇలాంటి ఉపన్యాసాలు చూస్తున్నప్పుడు ప్రపంచాన్ని మర్చిపో, పుస్తకం చదువుతున్నప్పుడు దాంతో రొమాంటిక్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద వర్క్ అవు. అది చేసిన నాకు తెలిసి నా జీవితంలో కళ్ళ ముందు చూసిన వ్యక్తి శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు.
రెండు, ఏ పని చేసినా రిజల్ట్ కోసం చేయకు, ఏ పని చేసినా ఫలితం ఆశించి చేయకు. జర్నీ ఆనందం. చప్పట్ల కోసమో వీళ్ళు కప్పే దుప్పట్ల కోసమో కాకుండా నా జాతి బాగుండాలని చేస్తున్నప్పుడు ఆ ఉపన్యాసంలో నన్ను నేనే మర్చిపోగలుగుతాను. నా జాతి నవతరంలోకి వెళ్తున్నప్పుడు నాకు ఆనందం వస్తుంది. అప్పుడు నేను, మీరు గమనించారో లేదో, గత అరగంట నుంచి నేను మాట్లాడుతున్నాను, నాకు ఇంకా ఉత్సాహంగా ఉంది. అరగంట నుంచి నువ్వు వింటున్నావు, డేలా పడిపోయావు, నెక్స్ట్ ఇంకొక అరగంట ఎక్స్టెండ్ చేయను కనుక మా గంప అంటే ఇంకానా అవసరమా అని అంటున్నావు నువ్వు. ఎందుకంటే నువ్వు నేర్చుకోవడం లేదు, పరిగెత్తడానికి ప్రయత్నిస్తున్నావు. నేను ఈ ఉపన్యాసం స్టార్ట్ అయినప్పటి నుంచి అయిపోయేంత వరకు నేర్చుకుంటున్నాను. అందుని ప్రతి పాట తన కోసం రాసుకున్నాడు ఆయన. మొదటి పాఠకుడు ఆయన అయ్యాడు, మొదటి విమర్శకుడు ఆయన అయ్యాడు, మొదటి తాత్వికుడు ఆయన అయ్యాడు. అందుకని ఆయన మరణించిన తర్వాత ఆయన విలువ ఎక్కువ తెలుస్తోంది మనకి. ఇంకా ఆవకాయ ఊరినట్టుగా, అమ్మ చేతి వంట కమ్మగా ఉన్నట్టుగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇవాళ కాదు, 10 తరాల తర్వాత ఒక కల్టై జీవితం సారమేంటో తెలిసేలా చేస్తాడు ఆయన. ఇటు నుంచి అటు వెళ్ళారు సినిమా హీరోలంతా, దివి నుంచి ఏం దిగిరాలేదు మన తారాగణమంతా. లాస్ట్ ఒక్క మాట చెప్పి నిజంగానే ముగిస్తాను గంప. ఏమిటది అంటే, తెలుగు సినిమా పాట రాసేటప్పుడు ఒక అశ్లీల పదాన్ని కానీ అసభ్య పదాన్ని కానీ రాయలేదు, అర్థం లేని పదాన్ని రాయలేదు. తెలుగు సాహిత్యం చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, ఒక్క అర్థం లేని పదం కూడా రాయని తెలుగు కవి, తెలుగు నేలలో మొట్టమొదటిగా చెప్పే కవి పోతన్న, బమ్మెర పోతన్న. ఇక్కడే వరంగల్ దగ్గర పుట్టిన ఆయన. పదం అంటే ఎలా ఉంటుంది, నిరుపహత స్థలము రమణీయ ప్రియదూతిక తెచ్చుయుచ్చు కర్పూరపు వీడము ఆత్మకింపైన భోజనం ఆహానే పటకోత్తముల కోసం రాసిన వాడు అలసారి పెద్దన. నాకు అవేమీ తెలియదయ్యా బాబు, నేను కేవలం తల్లి నువ్వు కరుణించు అంటూ ఆ సరస్వతీదేవి కర్ణాటక కిరాత కీచకులకు అమ్మ కదమ్మా, త్రిశుద్ధిగా నన్ను నమ్ము కదమ్మా, కాటుక కంటినీరు చనుకట్టు పయంబలయ్యేలా చదవో అన్నవాడు పోతన్న. అందుకని నువ్వు ఒక వర్క్ చేస్తున్నప్పుడు దానికి వాల్యుయేషన్ ఇవ్వు. అమ్మ అన్నం వండుతున్నప్పుడు ఏదో వండేసి పెట్టేసి ఇచ్చేసి అయిపోయింది రాబాయి అనుకోకుండా, ఈ అన్నం నా ఇంట్లో వాళ్ళు తింటే, వాళ్ళకి ఆరోగ్యం బాగుంటే వాళ్ళు ఈ ప్రపంచానికి ఉపయోగపడతారు అనుకున్నప్పుడు ఆ అన్నం కాస్త అమృతమవుతోంది. నువ్వు ఏ పని చేసినా ఆ పనిలో ఒక వాల్యూ ఎడిషన్ ఇస్తే అది అమృత తుల్యమవుతుందని తెలియజేస్తూ, ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ సో మచ్. నాకు సోదరీమణి బాలత గారు నమస్తే అండి. వర్షమా, దిస్ ఈజ్ ఆకెళ్ళ గారు. సో నో ఐ రిక్వెస్ట్ ఆకెళ్ళ గారిని చిరు సన్మానం చేయవలసిందిగా ప్రదీప్ గారు, సరస్వతి ప్రదీప్ గారు, మరియు సాయి సతీష్ గారు, వేణుభగవాన్ గారు, మరియు మా విశ్వనాథం సార్, శ్రీనివాసరెడ్డి గారు, వైకుంఠరావు గారు దయచేసి వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాను. 1 2 1 2 3 ఎలా విరిగిందో అడగ, ఎలా విరిగింది అడగకు కాలు. అదే ఒక అమ్మాయి అండి రావాలమ్మా. ప్రదీప్ సార్ కూడా వచ్చేసారు. ఈరోజు లంచ్ కావాలా, కూర్చుంటారా? లంచ్ ఎంతమంది కావాలి చేయలేబట్టండి, క్లాస్ ఎంతమంది కావాలి చేయలేబట్టండి. ఓ అందరు పోతారు నాకు తెలుసు, మాట చెప్తారు. రెడీ, జగన్ గురుజీ గారు లంచ్తో రెడీ ఉన్నారు.